సంగప్ చంద్ జైన్ బెంగళూరు నుంచి వచ్చారు. ముందుగా ఇంట్లో ఉన్న ఆర్కియాలజికల్ మ్యూజియం చూసి, తర్వాత జనగామ చౌరస్తాలో ఉన్న జైన స్తంభాన్ని చూశారు. ఇది జనగామ జిల్లా ఉద్యమానికి ఐకాన్. మహంకాళి దేవాలయంలో ఉన్న చతుర్ముఖ జైన విగ్రహం చూశారు. దానికి సంబంధించిన ప్రాచీన ఆనవాళ్ళు కూడా చూశారు. స్థానిక సరస్వతి దేవాలయంలో ప్రాచీన జైన టెంపుల్కి సంబంధించిన ఆధారం అది. గతంలో ఇక్కడ ఒక జైన స్తంభం ఉండేది ప్రాచీన కాలంలో. ఇప్పుడు కూడా అదే మోడల్లో మానస్తంభాన్ని నిర్మించారు. ఇక్కడున్న చతుర్ముఖ జైన్ తీర్థంకర విగ్రహాన్ని అక్కడ ఆ మానస్తంభం పైన నిలబెట్టేవారు. ఇటువంటివి కర్ణాటకలో అక్కడక్కడ కనిపిస్తాయని చెప్పారు. ఇదే ఆ స్థానిక మహంకాళి టెంపుల్. ఇప్పుడు ఇక్కడ నుంచి సిద్దంకికి బయలుదేరుతున్నాం. ఈ ఇక్కడ ఉన్న పోచమ్మ బండ పైన పోచమ్మ టెంపుల్ ఉంది. ఈ పోచమ్మ టెంపుల్కు, ఈ పోచమ్మ విగ్రహానికి కింద జైన పీఠం ఒకటి ఉంది. మూడు సింహాలు కనిపిస్తాయి. ఇది మనం సిద్దంకి కుట్ట. ఈ పైకెక్కుదాం. ఇక్కడ ఒక జైన తీర్థంకర శిల్పం ఉన్న ఒక కేవ్, ఒక గుహ మనకు కనిపిస్తుంది. అరుదైంది, చాలా అరుదైనది. ఇక్కడ ఈ మకుట 1, 2, 3 అట్లా అది తీర్థంకర సింబల్. ఇక్కడ పెట్రోగ్లిఫ్ రూపంలో ఒక శివలింగంలాగా కనిపిస్తోంది. ఈ తీర్థంకర విగ్రహాలకి మొదట్లో లాంఛనాలు ఏమీ లేవు, కాబట్టి ఏ తీర్థంకరుడో పోల్చుకోవడం కొంచెం కష్టం. తీర్థంకరునికి ఇరువైపులా చామరలు, రెండు వైపులా సింహాలు, కింద ఇన్స్క్రిప్షన్ కూడా కనిపిస్తుంది. రాష్ట్రకూట కాలం నాటి ఇన్స్క్రిప్షన్ ఇది. ఇదొక ఒక మధురమైన యాత్రనే చెప్పుకోవాలి. ఇది గుర్తుండిపోయే ఒక సాహస యాత్ర, చారిత్రక యాత్ర. కష్టపడుతూ నాతో సిద్దంకి గుట్ట పైకి చేరుకున్నాడు సంగం చంద్ గారు. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, బృహత్ శిలాయుగం, తర్వాత రాష్ట్రకూట, అన్ని కాలాలు ఈ ఇక్కడ కనిపిస్తాయి. ఈ ఎదురుగా మెయిన్ టెంపుల్ కనిపిస్తోంది. ఈ ఈ మెయిన్ టెంపుల్ లోపలే ఇప్పుడు ప్రస్తుతం శివలింగం ఉంది. ఇక్కడ బాతుల హంసల వరుస కనిపిస్తోంది. ఇది రెండవ టెంపుల్. మొత్తంగా ఈ ట్రెజరీ అంటర్స్ మొత్తం తవ్వేశారు. రాష్ట్రకూట సింబల్స్ ఇవి. ఇక్కడ మూడో టెంపుల్, ఇక్కడ చాముండి కనిపిస్తోంది. చాముండికి కింది భాగంలో ఒక జంతువు లాంటిది ఒకటి కనిపిస్తోంది. వెనుక ఒక పాండు టెంపుల్కి వెనుక. పక్కనే అనేక గీతలు కనిపిస్తాయి. టెంపుల్కి ముందు వెనుక వైపు గుట్టకి అక్కడక్కడ గుట్ట దిగువన ఇలాంటి లైన్స్ కనిపిస్తాయి. ఇవి ఏన్షియంట్ పీరియడ్. మరొక టెంపుల్ ఇక్కడ కూడా గర్భగుళ్ళో మొత్తంగా తవ్వేశారు. ఎలాంటివి లేవు. ఇక్కడ ఈ గుట్టపై, ఇక్కడ గుట్ట కింద ఉన్న ఒక పెద్ద బండకి, జీవగుండు ముందు ఉండే బండకి తీర్థంకరుని చెక్కారు ఇక్కడ పెట్రోగ్లిఫ్ రూపంలో. ఇది వెరీ రేర్ క్రీపర్, చాలా అరుదైన తీగజాతి మొక్క. గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసాయి. ఈ మొక్క పక్క నుంచే మనం చేరాల్సిన చోటు ఇదే. వర్ధమాన మహావీర, నేమినాథ, కూష్మాండిని ముగ్గురు కనిపిస్తున్నారు. పక్కనే రాష్ట్రకూట కాలం నాటి ఒక ఇన్స్క్రిప్షన్ కనిపిస్తుంది. రాజలాంఛనాలు ఏమీ లేవు. ఇక్కడ మరో ఇన్స్క్రిప్షన్ ఉంది. ఇదే ఆ ఇన్స్క్రిప్షన్. ఇది కూడా చెరిగిపోతుంది. ఈ ఇన్స్క్రిప్షన్కి పైన మనకు ఒక స్త్రీమూర్తికి సంబంధించిన ఒక పెట్రోగ్లిఫ్ రూపంలో నిలువెత్తు కనిపిస్తోంది. దీన్ని మనం వెంటనే అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ కూష్మాండిని మామిడి చెట్టు కింద ఉంది. చేతిలో మామిడి ఫలం. ఇద్దరు పిల్లలు పక్కన కనిపిస్తారు. కాబట్టి నేమినాథుని యక్షునిగా గుర్తించడం జరిగింది. తప్పకుండా సిద్దంకి గుట్ట చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ.